పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురు భ్యో నమః. శ్రీ మహా సరస్వతి నమః. ఓం నమస్తిమాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము 2022వ సంవత్సరం ఏప్రిల్ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారి గ్రహస్థితిని, రాశి ఫలాలను పరిశీలించే ముందు ప్రేక్షక మహాశీలకు చిన్న విజ్ఞప్తి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. వృశ్చిక రాశి వారికి ఇప్పుడు చెప్తున్నటువంటి ఫలితాలన్నీ కూడా మనము గోచారాన్ని ఆధారంగా చేసుకుని చెప్తున్నటువంటి ఫలితాలు. ఇక్కడ ఈ ఎవరి వ్యక్తిగత జాతకంలో అయితే ఇటువంటి దోషాలు లేకుండా ఉంటాయో వారి చక్కటి ఫలితాన్ని పొందుతారు. వ్యక్తిగత జాతకంలో కనుక దోషాలు ఉన్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందలేకపోతూ ఉంటారు. అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకొని దోషం ఏమిటో తెలుసుకుంటే తద్వారా దాన్ని తగ్గ పరిహారం చేసుకుంటే మంచి ఫలితం వచ్చే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి తృతీయ స్థానంలో శుక్రుడితో కలిసి సంచరిస్తున్నాడు. మనము గత కొన్ని నెలల నుంచి కనుక తీసుకున్నట్లయితే కుజ శుక్రగ్రహాల యొక్క కలయిక, కుజ శుక్రగ్రహాలు రెండు కలిసి నడుస్తూ ఉన్నాయి. ఈ కుజ శుక్రగ్రహాల యొక్క కలయిక ముఖ్యంగా తీసుకుంటే వృశ్చిక రాశికి రాశ్యాధిపతి కుజుడు, సప్తమాధిపతి శుక్రుడు. ఎప్పుడైతే కుజ శుక్రగ్రహాల యొక్క కలయిక తృతీయ స్థానంలో జరుగుతున్నదో, చతుర్థ స్థానంలో జరుగుతున్నదో, ఈ రాశి వారికి ఈ మాసంలో చేసేటటువంటి పనులలో బ్రహ్మాండమైనటువంటి పట్టు పెరుగుతుంది. అసలు మీలో ఉండేటటువంటి ఆ సంకల్ప బలాన్ని, పట్టుదలను చూసి ఎదుటివారు కూడా ఆశ్చర్యపోతారు. నిన్నటి వరకు ఇంత గొప్ప డెడికేషన్ లేదు, ఇంత గొప్ప డెడికేషన్ వచ్చింది, డిటర్మినేషన్ వచ్చింది, సేవాభావం, అంకిత భావంతో మీ అసలు అంటే మీ పనిని చూసినటువంటి వాళ్ళు, మీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఇంకేదైనా సెల్ఫ్ ప్రొఫెషన్లో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా సరే, మీ యొక్క ధైర్య సాహసాలకు, మీరు చేసేటటువంటి పనులకు ఎదుటివారు కూడా ఆశ్చర్యపోయేటంత గొప్పగా మీ పనులు సాగుతూ ఉంటాయి. చతుర్థంలో కుజుడు యొక్క సంచారం అనేటటువంటి విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. భూలాభాన్ని కలిగిస్తుంది, ధనలాభాన్ని కలిగిస్తుంది, ఆర్థిక వ్యవహారాలు అద్భుతంగా సాగుతూ ఉంటాయి. ఇవి మాత్రమే కాకుండా విద్యార్థులు తన గొప్ప ఫలితాన్ని పొందడానికి అవకాశం ఏర్పడుతుంటుంది. వ్యాపారం చేసేటటువంటి వారికి నూతన వ్యాపార ప్రయత్నాలు కలిసి వస్తాయి. బాగా వ్యాపార పరంగా అనేక రకాలైనటువంటి విషయాలను ముందుకు ప్రోత్సాహం కనిపిస్తూ ఉంటుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. గృహ మార్పులకు కూడా ఇక్కడ ఈ మాసం అవకాశం కలుగుతుంది. ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళటానికి చాలా కాలం నుంచి కొంతమంది అదే ఇళ్ళలో ఉన్నటువంటి వారు ఒకే ఇంట్లో ఉంటూ బాగా అలవాటైపోయి కొన్ని రకాల ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా అది స్థలం మార్పిడి చేసుకోలేకపోతూ ఉంటారు. అటువంటి వారికి ఈ మాసంలో ఖచ్చితమైనటువంటి స్థల మార్పిడి అనేటటువంటిది కూడా ఇక్కడ ఈ వృశ్చిక రాశి వారికి కనిపిస్తుంది. మిత్ర బలం కనిపిస్తుంది, మిత్ర సహకారం కనిపిస్తుంది. అన్నిటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే గురు బలం. పంచమంలో గురుడి యొక్క ప్రభావం, పంచమస్థానంలో గురుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. పంచమస్థానంలో గురుడు స్వక్షేత్రంలో ఉన్నటువంటి కారణం చేత నిన్నటి వరకు ఏది పట్టుకున్నా, అంటే బంగారం పట్టుకున్నా, మట్టిగా మారినా, లేదా ఇంకా బూడిదిగా మారినా, పరిస్థితులు ఉన్నటువంటి వారికి కూడా ఎప్పుడైతే గురుడు పంచమస్థానంలోకి వెళ్ళిపోయినాడో ఈ రాశికి అధిమిత్ర గ్రహం గురుడు, అధిమిత్ర గ్రహం అయినటువంటి గురుడు ఎప్పుడైతే పంచమస్థానంలోకి వెళ్ళిపోయినాడో గురు బలం పెరుగుతుంది. గురు వీక్షణం కూడా వృశ్చిక రాశి వారి మీద ఉంటుంది. కాబట్టి ఏది పట్టుకున్నా సరే దాంట్లో దైవ బలం చేత శీఘ్రమైనటువంటి సత్వరమైనటువంటి విజయాలకు మూలం, బీజం పడుతుంది. సత్వర విజయానికి బీజం పడుతుంది. ఇది ప్రధానమైనటువంటి విషయం. ఇక్కడ కొన్ని విషయాలను కనుక తీసుకుంటే సందిగ్ధత నెలకొంటూ ఉంటుంది. ఇది ఎందుకంటే బుద్ధికారకుడైనటువంటి బుధుడు 6వ స్థానంలో ఉన్నాడు. 6వ స్థానంలో బుద్ధికారకుడైనటువంటి బుధుడు, అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ఎప్పుడైతే 6వ స్థానంలో ఉన్నాడో, ఒక పాపస్థానాధిపతి మరొక పాపస్థానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా శుభ ఫలితాన్ని ఇవ్వాలి. -(-) ప్లస్. అదే విధంగా ఒక పాప స్థానాధిపతి అయినటువంటి బుధుడు మరొక పాపస్థానంలో, అంటే 6వ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత ఆలోచనలు బ్రహ్మాండంగా సాగుతాయి. కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి అక్కడ ఎలా ఉందంటే బుధ రాహుగ్రహాల యొక్క కలయిక 6వ స్థానంలో ఉంది. అవి కార్యరూపం దాల్చడంలో చాలా తీవ్రమైనటువంటి జాప్యం, జాప్యం అంటే ఏంటి, ఆలస్యం కలుగుతూ ఉంటుంది. ముందుకా వెనక్క, ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా, ముందుకు వెళ్తే ఏం జరుగుతుంది, వెనక్కి వెళ్తే ఏం జరుగుతుంది. ఒకవైపు మనసేమో ముందుకు వెళ్ళమని చెప్తుంది,
మరలా కొన్ని సందర్భాల్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ లేదా వెనక్కు అడుగులు వేయమని చెప్పేసి వెనక్కు లాగుతూ ఉంటారు. అంటే ముందుకు అడుగులు నెట్టేది వాళ్ళు కొందరు, వెనక్కు లాగే వాళ్ళు కొందరు. ఈ సందిగ్ధావస్థలోనే సమయం అంతా కూడా అయిపోయే అవకాశాలు ఉంటాయి. కనుక ఇటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి విషయంలో వృశ్చిక రాశి వారు ఎవరి సలహా తీసుకుంటే మీకు అద్భుతమైన యోగాన్ని కలిగిస్తుందంటే, మీ లైఫ్ పార్ట్నర్ మీ భార్య యొక్క సలహా తీసుకోవడం లేదా ఆడవాళ్ళు అయితే మీ భర్త యొక్క సలహా తీసుకోవడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇక్కడ ఈ రాశి వాళ్ళు పొందుతారు. ఆరవ స్థానంలో రవి ఉచ్చస్థానంలో ఉన్నాడు. ఈ వృశ్చిక రాశి వారికి దశమాధిపతి ఉచ్చస్థానంలో ఉన్నటువంటి కారణం చేత ఊహించినటువంటి విధంగా నిన్నటి దాకా ఉద్యోగంలో రకరకాల సమస్యలతో బాధపడినటువంటి వారికి, ఎంత చేసినా నాకు అసలు ఉద్యోగంలో గ్రోత్ లేదు, నన్ను గుర్తించట్లేదు, నాకు శాలరీ పెరగట్లేదు, రకరకాల సమస్యలు ఉన్నాయని బాధపడినటువంటి వారికి, రవి ఎప్పుడైతే ఉచ్చస్థానంలోకి వచ్చాడో మీకు తెలియకుండానే మీ యొక్క క్రెడిబిలిటీ పెరుగుతుంది. ఎలా ఉంటుందంటే మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువ ఉంటారు, మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఎక్కువైపోతూ ఉంటారు. ఉద్యోగపరంగా ఊహించినంత అద్భుతమైనటువంటి స్థితికి చేరటానికి, గొప్ప పురోగతి సాధించడానికి ఇక్కడ అవకాశం అనేటటువంటిది ఇక్కడ వృశ్చిక రాశి వారికి కలగబోతూ ఉన్నది. మరొక ప్రధానమైన విషయం ఏమిటంటే, ఇప్పటి వరకు కూడా వృశ్చిక రాశి వారికి జన్మంలో కేతువు సప్తమంలో రాహు యొక్క సంచారంతో కొన్ని రకాల ఇబ్బందులు కలిగినాయి. ఆ రాహుకేతు గ్రహాల యొక్క సంచారం కూడా మారిపోయింది. ఇప్పుడు కేతువు 12వ స్థానంలోకి వెళ్ళిపోయాడు. 6వ స్థానంలోకి రాహు వచ్చినటువంటి కారణం చేత సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి, విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వారికి, విదేశాలలో స్థిరపడాలనుకునేటటువంటి వారికి, లేదా విదేశాలకు వెళ్ళడం కోసం వీసా కోసం అనేక సార్లు ప్రయత్నించి విఫలమైనటువంటి వారికి, ఈ 16వ తేదీ నుంచి మీరు చేసేటటువంటి ప్రయత్నాలలో శీఘ్రమైనటువంటి ఫలితం, సక్సెస్ అనేటటువంటిది కూడా కలగటానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆస్తులకు సంబంధించినటువంటి విషయాలలో ఏర్పడినటువంటి వివాదాలు కూడా చక్కగా తొలగిపోతూ ఉంటాయి. ఎక్కడా కూడా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అనేటటువంటివి వృశ్చిక రాశి వారికి అసలు ఉండనే ఉండవు. అవసరానికి తగినటువంటి విధంగా చక్కగా ధనం అనేటటువంటి సమకూరుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులు కూడా మీ యొక్క వ్యూహాలకు చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే జీవితం అంతా కూడా ప్రగతి పథం వైపు ఈ అడుగులు పడుతూ ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహము సంశయము లేదు. మరి 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉన్నటువంటి రోజులను కనుక మనం పరిశీలించినట్లయితే, 16వ తేదీ నుంచి 18వ తేదీ రాత్రి 10:17 వరకు ఉన్నటువంటి సమయం పూర్తిగా ప్రతికూలమైనటువంటి సమయం. 16, 17, 18వ తేదీ రాత్రి వరకు ఏ పని చేసినా సరే ఆలోచన చేయాలి. ఆర్థిక నష్టాలు సంభవిస్తున్నాయి, మానసికమైన అశాంతి కలుగుతూ ఉంటుంది, ప్రతికూలతలు కలుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే సంపదలకు నష్టం వాటిల్లేటటువంటి అవకాశాలు కలుగుతున్నాయి. కనుక ఇక్కడ జాగ్రత్తగా వ్యవహరించాలి. 18వ తేదీ రాత్రి 10:17 నుంచి 20వ తేదీ రాత్రి 11:41 వరకు అన్ని బాగున్నట్టుగా అనిపిస్తాయి, అన్ని అనుకూలంగా ఉన్నట్టుగా అనిపిస్తాయి. కానీ అడుగు పెట్టిన తర్వాత, నిర్ణయం తీసుకున్న తర్వాత దాంట్లో ఉండేటటువంటి ప్రతికూలతలు బయటకు వస్తాయి. కాబట్టి 18వ తేదీ రాత్రి నుంచి 20వ తేదీ రాత్రి 11:41 వరకు బాగున్నట్టుగా అనిపించినప్పటికీ కూడా కీలకమైనటువంటి విషయాలలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇక 20వ తేదీ రాత్రి 11:41 నుంచి 30వ తేదీ రాత్రి వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా మీది. మీరు ఏం చేసినా సరే సంపూర్ణమైనటువంటి సహాయము, సహకారము, అనుకూలత, చక్కటి అభివృద్ధి, ఆర్థిక వృద్ధి, కుటుంబ వృద్ధి అన్ని కూడా కనిపిస్తున్నాయి. అన్నిటికంటే ప్రధానంగా నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వారు కూడా శుభవార్తలు వింటారు. గృహంలో శుభకార్యాలు చేయడానికి, ముఖ్యంగా తీర్థయాత్రలు చేయడానికి, దైవ దర్శనం చేసుకోవడానికి కూడా ఇది విశేషమైనటువంటి అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. ఇవి వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.